విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాం మండలం బొద్దాం గ్రామంలో మిచౌంగ్ తుఫాను ప్రభావంతో దెబ్బతిని నెలకు ముదిగిన వంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇంచార్జీ కోండ్రు మురళీమోహన్ అనంతరం కోండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో పంటలు నీట మునిగి గాలులకు నేలవాలి కోతకు గురైన పంటలు పూర్తిగా తడిచి ముద్దయ్యి రైతులు పూర్తిగా సష్టపోయారు అని విచారం వ్యక్తం చేశారు అన్నదాతలపై తుఫాను నీళ్లు చల్లిందన్నారు తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శించిందని అసహనం వ్యక్తం చేశారు తుఫాను ప్రభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు అధికార యంత్రాంగం వరి మొక్కజొన్నలను రైతుల వివరాలను త్వరితగతిన నమోదు చేసి రైతులను ఆదుకోవాలన్నారు ఎకరానికి ముప్పై నుండి ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో